రెండవ టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఘాటుగా సమాధానమిచ్చాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లోకి తీసుకోకపోవడంపై కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రతి ఒక్క ఆటగాడు వ్యవస్థను గౌరవించాల్సిందే. దీనికి ఏ ఒక్కరూ అతీతం కాదు. ఫిట్నెస్ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉంటే తప్ప అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగలేం. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఆ స్థాయిని దాటి జట్టులోకి రావాల్సిందే. వరుణ్ చక్రవర్తికి ఎవరూ అడ్డుపడ్డం లేదు. అందరిలాగే అతడికి సమాన అవకాశాలు ఉన్నాయి. ఫిట్నెస్ నిరూపించుకుంటే ఎవరైనా జట్టులోకి వస్తారు. జట్టు యాజమాన్యం ఎవరికీ పక్షపాతం చూపించదు. వరుణ్ చక్రవర్తి కోసం నియమ నిబంధనలను మార్చలేము. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే కఠినమైన ఫిట్నెస్ నిబంధనలు ఉండాల్సిందే అని పేర్కొన్నాడు. కోహ్లీ మాటలను బట్టి చూస్తే వరుణ్ చక్రవర్తి ఆరంగేట్రం కోసం మరికొంతకాలం వేచి చూడక తప్పదు అని అనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.